ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అవడం జరిగింది అనమాట. ఆ ఖాళీలను డిఎస్సి నోటిఫికేషన్లో కలపండి అంటూ మెయిన్ హెడ్డింగ్ తీసుకోవచ్చు అనమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఆందోళన. అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పదోన్నతుల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను తాజా డిఎస్సి నోటిఫికేషన్లో కలపాలని డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఖాళీలను డిఎస్సి నోటిఫికేషన్లో కలపాలంటూ అభ్యర్థులు కంప్లీట్గా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలు, స్టడీ హాళ్ల వద్ద ఆందోళన చేపట్టారు. ప్లాకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కొత్తగా టెట్ పాస్ అయిన వాళ్ళు కూడా డిఎస్సికి సన్నద్ధమయ్యడానికి వీలుగా జూలైలో నిర్వహించే పరీక్షలను కనీసం 40 రోజుల పాటు వాయిదా వేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అయితే కంప్లీట్గా మరి ఇంకో 1 మంత్ పొడిగించాలని, జూలైలో మనకు 15 నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని పొడిగిస్తూ ఇంకా 40 రోజులు టైం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది అనమాట. అంటే 1 మంత్ గ్యాప్ ఇచ్చి ప్రిపరేషన్కు తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే సో పదోన్నతులు, సో బదిలీ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో వేసి మెగా డిఎస్సి వేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ప్రభుత్వం పొడిగిస్తుందా మరి లేదా అనే దాని గురించి. సో పోస్ట్ పోన్ చేయాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకు నెక్స్ట్ మంత్ డిఎస్సి ఎగ్జామ్ ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేశారు కాబట్టి 15 నుంచి, అయితే మనకు ఇంకా 17 నుంచి కాకుండా 40 డేస్ టైం అడుగుతున్నారు కాబట్టి. సో ఎవరెవరు పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మనకు ఈ డిఎస్సి నోటిఫికేషన్లో 10,000 ఖాళీలను కలిపి మెగా డిఎస్సి కంప్లీట్గా నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఇక్కడైతే చెప్పడం జరిగింది కాబట్టి మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.